రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్లో గ్రామ రక్షణ నేరాల నియంత్రణ కొరకై ఎస్ఐ శేఖర్ రెడ్డి సూచన మేరకు సీసీ కెమెరా ఏర్పాటుకు స్పందించి నాగిలి దేవానంద్ కెమెరాలను గ్రామస్తులకు అందించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చి తన మానత్వాన్ని చాటుకున్నారు. కెమెరాలను నేడు గ్రామస్తులు ప్రారంభించారు. గతంలో గ్రామంలో మంచినీటి సమస్య, పాఠశాలలో మౌలిక వసతులు, దేవాలయ నిర్మాణానికి నిధులు అందించిన దేవానంద్ ను గ్రామస్తులు శాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు మావిడ్ల లక్ష్మణ్, మంద బాలరెడ్డి, బంధువుల దేవిరెడ్డి, మోహన్ రెడ్డి, చిగురు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అన్న అటు కూడా మా ఊరికి సీసీ కెమెరా కావాలన్నా కానీ ఎవరు ముందుకు రాలే అనుకోకుండా మొన్న ఎస్ఐ గారు దేవనందర్ ఫోన్ చేయగానే తను సరే ఎంతైనా పెట్టిస్తా అని మాట ఇవ్వడంతో ఈరోజు కొండాపురంలో ఒక 4 విలువైన సీసీ కెమెరాలు ఫిడేయడం జరిగింది. కష్టపడ్డ దాంట్లోనే తనకు తోసిన మందము ప్రతి వారిని ఆదుకోవడం, తను ఊళ్ళే ఏది కానీ చెప్పడం రావడం, ఇక్కడ ప్రతి వారికి ఏదన్నా ఉంటే చెప్పండి నేను వస్తున్నాను, ప్రతిదీ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ సేవలు అందించుకోవాలని కోరుతున్నాను. నాగిలి దేవానంద్ గారు వారు సహకరించి ఇక్కడ చేయడం ఎంతో సంతోషకర విషయం. ఇదే కాకుండా సమాజ సేవ చేయాలని ఎన్నింటికో తన సహశక్తిలో కృషి చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టు వారు వచ్చి మొన్న కూడా అక్కడ నీళ్లకు ఇబ్బంది అవుతుందంటే ఇంత క్రితం తోడింది మన బావి ఇట్లా అవుతుందంటే అప్పటికప్పటికే బావాలు ఆ గాదులు ఓపి ఆ పూటికి దిగి నీకు ఊరికి కావాల్సిన ఏ పనులు ఉన్నా నాకు చెప్పమని కొండపురం గ్రామ ప్రజలకు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గారు, అలాగే ఇంకా నా మిత్రులందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. దేవిరెడ్డి గారు మరి ముస్తాబాద్ ఎస్ఐ గారు అతను ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని ఊళ్ళల్లో సీసీ కెమెరాలు ఫిట్ చేశారు సార్. అక్కడక్కడ వాళ్ళు డొనేషన్లు డోనర్సే ఉన్నారు, ఇచ్చి చేయించుకున్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లో. మరి మీ ఊళ్ళో మీరు అనేక కార్యక్రమాలు చేశారట, మరి ఇది కూడా ఒకటి మాకు సాయం చేయండి అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. అది ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి ఎస్ఐ గారు ముందుకు ఫోన్ చేసి అడగడం వల్ల నేను సరే అన్ని ఊళ్ళే విలేజ్లో అయినప్పుడు మన విలేజ్లో కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నేను ఏర్పాటు చేయించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు.